వైసీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని చెప్పులతో కొట్టాలి అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా మొన్న రాత్రి అనంతపురం జిల్లాలో నెలకొన్న హైటెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నంతా జిల్లాలోని యాడికలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా తాజాగా పరిస్థితులు కదిరికి మారాయి. ఇవాళ జగన్ ఇక్కడ పర్యటిస్తున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర అని అడిగి తెలుసుకుందాం. రాఘవేంద్ర చెప్పండి. రాఘవేంద్ర గుడ్ మార్నింగ్ చెప్పండి, కదిరిలో పరిస్థితి ఎలా ఉంది? చంద్రబాబు నాయుడిని చెప్పులతో కొట్టాలి అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా మొన్న రాత్రి అనంతపురం జిల్లాలో నెలకొన్న హైటెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నంతా జిల్లాలోని యాడికిలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా తాజాగా ఆ పరిస్థితులు కదిరికి మారాయి. ఇవాళ జగన్ ఇక్కడ పర్యటిస్తున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర అని అడిగి తెలుసుకుందాం. రాఘవేంద్ర చెప్పండి, ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగినట్లుగా మనం బ్రేకింగ్ చూస్తున్నాం, మరి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రలో భాగంగా 2 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన స్పందిస్తా ఉన్నారు. దీనిపై ఆగ్రహ ధ్యానంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటున్నాం. ఈ ఆగ్రహంలో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి కదిరిలో రైతు భరోసా యాత్ర పాల్గొనడానికి కదిరికి చేరుకున్న జగన్ అందుకున్న టీడీపీ మహాసంబంధం భారీ ఎత్తున పౌరుల కార్యకర్తలను ఆర్ఎండి చేరుకున్న జగన్ నిలబడించారు. దీంతో భారీ ఎత్తున విమర్శించి ప్రత్యేక బలగాలు కదిరి కూడా పనిచేసారు. ఈ కదిరికి చేసేటువంటి భారీ ఎత్తున ఆర్ఎండి టీడీపీ కార్యకర్తలకి ఈ పోలీసులకి కార్యకర్తల వాతావరణం దాన్ని చోటు చేసుకున్నాయి. జగన్ అరెస్ట్ చేసి జగన్ We'll be right back.
అనంతపురం కదిరిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే రైతు భరోసా యాత్రలో భాగంగా నేడు జగన్ కదిరి చేరుకోనున్నారు. అయితే ఈ జగన్ యొక్క దీక్షను అడ్డుకునేందుకు కొంతమంది టీడీపీ కార్యకర్తలు అక్కడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ని ముట్టడించడం జరిగింది. జగన్ యొక్క ఈ రోజు యాత్రని మేము అడ్డుకుంటామని చెప్పి వారు ఈ ర్యాలీ తెలియజేయడంతో అక్కడ ఉన్నటువంటి పలువురు టీడీపీ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర అని అడిగి తెలుసుకుందాం. రాఘవేంద్ర చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కొంతమందిని కూడా అరెస్ట్ చేశారని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇక్కడ పరిస్థితి కదిరిలో చాలా ఉద్రిక్తంగా ఉంది. ఈ తెలుగుదేశం కార్యకర్తలు ఆర్ఎండి గెస్ట్లో ఉన్న జగన్ ఎటువంటి పరిస్థితుల్లో ఇద్దరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు భద్రంగా మాత్రం చెప్పాలి, లేకుంటే ఎటువంటి కదలనివ్వను. కనీసం పులివెందులు కూడా చేరము. అనంతపురం భారత యాత్రలు జరగనివ్వమని టీడీపీ కార్యకర్తలు భారీ స్థాయిలో ముట్టడించారు. అనంతపురం నుంచి ప్రత్యేక బలగాలు కూడా బయటికి తరలించడం తోటి ఇక్కడ పోలీసులకు మరియు టీడీపీ కార్యకర్తలకు భారీ ఎత్తున ఏమైనా వాగ్దానం చేస్తుంది. ఇక్కడ తండ్రికంటే ప్రసాద్ మోదీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలంతా ఆర్ఎండి గెస్ట్ హౌస్ ని ముట్టడించారు. ఈ ముట్టడించడంతో పోలీసులు టీడీపీ కార్యకర్తల పట్ల కొద్దిగా దిరుసుగా ప్రవర్తించడం తోటి వాగ్దానం జరిగింది. దీంతో కొంతమంది ఇక్కడ ఉండే టీడీపీ కార్యకర్తలను అడిగి తీసుకొని పోలీసులు తరలించారు. దీంతో ఇక్కడ పరిస్థితి తీవ్రం దృష్టంగా మారింది. దీంతో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కన్నికుంట ప్రసాద్ అధిపతి లోపల చేసిన జగన్ అరెస్ట్ చేయకుండా టీడీపీ కార్యకర్తలు అధిపతి అడిగి తీసుకుంటాం తప్ప పోలీసు అధికారులపై మండి పెడతా ఉన్నారు. ఇటువంటి ఇంటి వ్యాఖ్యలు చేసిన జగన్ తక్షణం అరెస్ట్ చేయాలి. ఇతనికి కనీసమే ఒక ప్రతిపక్ష నేత అయ్యింది కూడా ఈ ప్రతిపక్ష నేత స్థాయిలో మాట్లాడకుండా అత్యంత దిగజారి ఇతను నీతిమైన మాటలు మాట్లాడుతున్న వ్యక్తులు మేము అనంతపురం జిల్లాలో తిరిగే అర్హత లేదు. ఇక్కడ పొలిలో మానసిక టీడీపీ కార్యకర్తల మానసిక దెబ్బతినేటట్లు ఇక్కడ సాక్షి ప్రోత్సహించేటట్లు కూడా మాట్లాడుతున్నారు. ఇటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా క్షమాపణ చెప్పేంత వరకు కూడా కదిరి నియోజకవర్గంలో రైతు భరోసా యాత్ర జరగనివ్వండి. అప్పుడు దాకా ముట్టడిస్తే మనసు కూడా తెలపడం జరిగింది. అరెస్ట్ చేసిన వారిని వెంటనే అరెస్ట్ పోలీసులు అడుగుతున్న ఉన్న టీడీపీ కార్యకర్తలను వెంటనే అడిగి విడుదల చేయాలనేసి కూడా ఇక్కడ కదిరి పట్టణంలోనే టైర్ క్లాక్ వద్ద ధర్నాకు దిగారు. వీరిని విడుదల చేసేంత వరకు కూడా ధర్నా విరమించలేదు. అదేవిధంగా జగన్ కూడా ప్రత్యక్షంగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పేంత వరకు కూడా యాత్ర జరగనివ్వమనేసి కూడా అడ్డుకుంటామనేసి కూడా కదిరిలో ఎదుటి వెళ్ళినా కూడా యాత్రను అడ్డుకుంటాము అనేసి కూడా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కమిషన్ ప్రశ్న తెలియజేయడంతో భారీ ఎత్తున కూడా జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా జరుగుతున్న ఆగ్రహాన్ని మొత్తం టీడీపీ కార్యకర్తలు జిల్లాలో చాలా వరకు టీడీపీ కార్యకర్తలు కూడా కదిరికి చేరుకుంటున్నారు. కదిరిలో ఎక్కడ జరిగినా కానీ జగన్ ఆగ్రహం అడ్డుకుంటామని పిలుస్తా ఉన్నారు. అదేవిధంగా నిన్నటి నుంచి కూడా జిల్లాలో భారీ స్థాయిలో ఎక్కడ చూసినా కానీ రాష్ట్ర రైతులు ఘటనలు కూడా టీడీపీ కార్యకర్తలు చేయడం జరిగింది. జగన్ మానసిక స్థితి సరిగా లేదు, తక్షణం తన హాస్పిటల్ తరలించాలి అనేది కూడా టీడీపీ నాయకులు కూడా పిలపడం జరిగింది. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన జగన్ ఏంటి కనీసం ప్రత్యక్ష హోదాలో కూడా ఎమ్మెల్యేగా కూడా కొనసాగే అర్హత లేదని కూడా టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు కూడా పిలపడం జరుగుతుంది. ఇది ఇటువంటి నాయకులు సాక్షి జిల్లాలో అనంతపురంలో కొన్ని తిరిగి కక్షలు ఇంకే విధంగా ఇక్కడ వ్యవహరిస్తా ఉన్నారు. ఇక్కడ ఇతర చేతలు తిరిగి రైతు భరోసా యాత్ర కూడా చేసే అర్హత కూడా లేదనేసి కూడా పిలుస్తా ఉన్నారు. అదే ఈ కదిరి నియోజకవర్గం ఇప్పటి వరకు అనంతపురం జిల్లాలో కార్యపత్రి నియోజకవర్గంలో మూడు రోజులు జరిగింది. ఈ మూడు రోజులు కూడా ఇటువంటి వ్యాఖ్యలు సీఎంపైనా అంకిత వ్యాఖ్యలు ఇక్కడ కార్యకర్తలను ఘర్షణకి దిగే విధంగా జరిగే విధంగా ఇక్కడ వ్యవహరిస్తా ఉన్నారు. అనంతపురం జిల్లాలో టీడీపీ కంటిపోట లాంటిది ఇక్కడికి వచ్చి తన ప్రభావంతో ఈ పిలివెంద్ర స్థాయి సాక్ష్యం రాజకీయాలు ఇక్కడ చేసే కుదరగానే కూడా ఇక్కడ ఉంది. జిల్లా మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి పరిశీలన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటువంటి వారికి వెంటనే మానసిక సరిగ్గా లేదన్న ఇతను వెంటనే హాస్పిటల్కి తరలించి సరైన చికిత్స అందించాలని కూడా ఇతను నాయకులంతా పిలుస్తా ఉన్నారు. ఈ రోజు కదిరి పట్టణంలో నుంచి ఇంటి వెంటుకుంటా సోలార్ భూముల ప్రజలను పరిశీలించడానికి అక్కడ రైతుల పరిహారం కోసం కూడా వాళ్ళు వెళ్ళాలని కవిత చేరుకున్నారు. ఈ కవిత నుంచి వెంటుకుంటే ఎక్కడ కూడా మొత్తం రోడ్లన్నీ
టీడీపీ కార్యకర్తలు దిగ్బంధించడం తోటి వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం జగన్ కూడా ఆర్ఎండి గెస్ట్ హౌస్ లో పర్యటన టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు కూడా మొత్తం తగిన పట్టణంలో భారీ ఎత్తున చేరుకోవడంతో పోలీసులు కూడా భారీగా మోహరించడంతో చదివి మొత్తం పోలీసులు టీడీపీ కార్యకర్తలు అయిపోయింది. ఇటు దర్శన వాతావరణం లేకుండా అనంతపురం ఎస్పీ రాజశేఖర రావు కూడా ప్రత్యేక బలగాలు తగిలిపోతారు సంతృప్తి అడుగులో ఉన్నాయని తెలపడం జరిగింది. లక్ష్మి రాఘవేంద్ర, అలాగే చూసుకుంటే కదిరి మాజీ ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది కదా, మరి తన స్టేషన్ లో ఉంచారా, దీనిపై వారి వర్గాలు ఎలా స్పందిస్తున్నారు, మీరు అక్కడ మాట్లాడడం జరిగిందా? నిన్నటి నుంచి కూడా కందుకుంటు ప్రసాద్ ని అసలు వాటిని ఉదయమే బయటకు వచ్చారు. బయటకు వచ్చి అడ్డుకున్న పరిస్థితుల్లో మొత్తం ప్రత్యేక బలగాలు కూడా కొంతమంది అదుపులో తీసుకున్నారు. భారీ వచ్చిన కందుకుంటు అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు ఆ పోలీసులు అదుపులో తీసుకొచ్చిన కందుకుంటు అదుపులో తీసుకోవడానికి వచ్చిన పోలీసులు అడ్డుకోవడంతో ఇక్కడ భారీ ఎత్తున వాగ్దానం చేస్తుంది. దీంతో కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి కొంతమంది అరెస్ట్ చేశారు. ఇప్పుడు వరకు సదరు పట్టణంలో టైర్ క్లాక్ ధర్నాకు దిగి రాష్ట్ర రోజు చేస్తున్న కమిటీ ప్రసంగం ఎటు తిరిగి పోలీసు అదుపులో తీసుకుని జగన్ యాత్రను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులు కూడా ఒక పక్కన ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోలీసులు ఎటు నిన్నటి నుంచి కూడా పోలీసులు జగన్ యాత్రలో భారీ ఎత్తున ఒక పక్కన వైసీపీ కార్యకర్తలు వారికి ఎటువంటి హాయి కలగకూడదు, ఎటువంటి గొడవలు కూడా చూసుకెళ్ళకూడదు కానీ పోలీసులు భారీ ఎత్తున ప్రత్యేక బలగాలు కూడా మోహరించి యాత్రను సజాయనిగా జాగ్రత్తలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలుపుతుంటే ఆ పగడిలో కూడా ఈ యాత్రను ఎటువంటి పరిస్థితులు జరగాలని టీడీపీ నేతలు ఇచ్చిన పిలుపు మేరకు మొత్తం కార్యకర్తలంతా కూడా పైలు చేరుకున్నారు. దీంతో ఒకటన అరెస్ట్ చేయాలనేసి కలిసి తగిన మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడానికి పోలీసులు బయలుదేరి మొత్తం కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో కూడా ఇక్కడ పరిస్థితులను ప్రస్తుతం విధిస్తంగా కొనసాగుతుంది. లక్ష్మి, అలాగే రాఘవేంద్ర, ఇందాక మీరు చెప్పారు జగన్ ఆర్ఎండ్బి బంగ్లాకు పరిమితం అయ్యారు ప్రస్తుతం అని చెప్పేసి, మరి ఈ ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ఈ రోజు అక్కడ ఆ యాత్ర జరిగే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? కదిరిలో నిన్నటి నుంచి కూడా కార్యకర్తలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఈ ఆగ్రహం ఒక్కసారిగా కదిరికి చేరుకోవడంతో కదిరిలో భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తల్లో మోహరించడంతో పోలీసులు కూడా చేరుకోవడంతో భారీ ఎత్తున కదిరిలో పోలీసులు కూడా మోహరించారు. ఈ మోహరించడంతో ఇప్పుడు వరకు అయితే జగన్ ఆర్ఎండి గెస్ట్ హౌస్ పరిగెత్తున్నాడు. ఇంకా ఇక్కడ అయితే లోకల్ వైసీపీ నాయకులు అయితే ప్రస్తుతం ఆర్ఎండి గెస్ట్ హౌస్ లో చర్చలు వైసీపీ జగన్మోహన్ రెడ్డితో చర్చలు కొనసాగిస్తా ఉన్నారు. ఎటువంటి పరిస్థితి బయట ఏ విధంగా ఉంది పరిస్థితి అనేసి కూడా అడిగి తెలుసుకున్నారనేసి వైసీపీ కార్యకర్త నాయకులు కూడా తెలపడం జరిగింది. ప్రస్తుతం అయితే యాత్ర జరిగే పరిస్థితి అయితే కదిరిలో కనిపించడం లేదు. ఈ కందుకుంటున్న కూడా పోలీసులు అదుపులోకి ఎత్తి తిరిగి కందుకుంటున్న ఆ ఇంట్లో తీసుకున్న తర్వాతనే యాత్ర కొనసాగలే ఉంటుందనేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇక్కడ కందుకుంట టీడీపీలో ఒక బలమైన నాయకుడు, ఇతనికి మొత్తం నియోజకవర్గంలో మొత్తం కూడా కార్యకర్తలంతా కదిరికి రావడంతో ఒకసారిగా మద్దతు తెలపడంతో కూడా ఇప్పుడు యాత్ర ప్రస్తుతం అయితే కొనసాగుతుందా అనేది సందిగ్ధతలో వైసీపీ నాయకులు ఎదురై ఉన్నారు. ఇప్పుడు వీరు ముఖ్యమంత్రికి ఎటువంటి పరిస్థితిలో క్షమాపణ చెప్పిన తర్వాతనే మేము యాత్ర కొనసాగించేటట్లు చేస్తాము. అప్పటి వరకు కూడా యాత్ర ఎటువంటి యాత్రలను చేసుకోవచ్చు ముఖ్యమంత్రికి భయపడే క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము పదవి నియోజకవర్గంలో అయితే యాత్రను జరగలేము. ఎప్పుడు జరిగినా కానీ మేము అభివృద్ధి జరిగిన చూసి ఈ సదరు మాజీ ఎమ్మెల్యే చెప్పడం జరుగుతుంది. లక్ష్మి, థ్యాంక్ యూ రాఘవేంద్ర.